ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వీఆర్ఏల ఆందోళనలు కొనసాగుతున్నాయి జీతాల విషయంలో ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీని అమలు చేయాలంటూ గత నాలుగైదు రోజులుగా వీఆర్ఏలు రీలే నిరాహార దీక్ష చేపట్టి నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు ఇప్పటికైనా పాలకులు స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా వీఆర్ఏలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని కాల్వ శ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య అన్నారు పెద్దపల్లి జిల్లా ఓదెల తహసీల్దార్ కార్యాలయం ఎదుట విఆర్ఏలు చేపట్టిన నిరవధిక సమ్మె సందర్భంగా మాజీ ఎంపీపీ తెలిపారు ప్రభుత్వం వెంటనే పేస్కేల్ జీవోను విడుదల చేయాలని అర్హత కలిగిన వీఆర్ఏలకు ప్రమోషన్ కల్పించాలని యాభై ఐదు సంవత్సరాలు దాటిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగం కల్పించాలని మరియు పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వీఆర్ఏల సమస్యలను వెంటనే పరిష్కరించాలని బహుజన్ సమాజ్ పార్టీ మండల కన్వీనర్ కల్లెపల్లి విజయసాగర్ కో కన్వీనర్ కుమ్మరకుంట రవికుమార్ అన్నారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద వీఆర్ఏలు చేపట్టిన నిరవధిక సమ్మె ఐదవ రోజు చేరుకుంది ఈ సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ మండల కన్వీనర్ విజయసాగర్ కు కన్వీనర్ కుమ్మరికుంట రవికుమార్ మరియు బీఎస్పీ నాయకులు సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా బీఎస్పీ మండల కన్వీనర్ కల్లెపల్లి విజయసాగర్ మాట్లాడారు ప్రభుత్వం వెంటనే స్పందించి వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని వీఆర్ఏలకు కనీస గౌరవ వేతనం వెంటనే ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అంతేకాకుండా యాభై సంవత్సరాలు పైబడిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగ అవకాశాలను కల్పించి అరుగులైన వీఆర్ఏలకు పదోన్నతులను కల్పించాల్సిన బాధ్యత కేసీఆర్ ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు అసెంబ్లీ సాక్షిగా వీఆర్ఏలకు స్పేస్ రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పెద్దిగారి శ్రీనివాస్ డిమాండ్ చేశారు ముస్తాబాద్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట కొనసాగుతున్న దీక్ష శిబిరాన్ని ఆయన సందర్శించారు వీఆర్ఏల ఆందోళనకు సంఘీభావం తెలిపారు వీఆర్ఏల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు అర్హత కలిగిన వీఆర్ఏలకు పదోన్నతిని కల్పించాలన్నారు యాభై ఐదు సంవత్సరాలు దాటిన వీఆర్ఏల వారసులకు పదోన్నతిని కల్పించాలని ఆదుకోవాలన్నారు అటు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇళ్ల కుంటలో సైతం గత నాలుగు రోజుల వీఆర్ఏల ఆందోళన కొనసాగుతోందని తహసీల్దార్ కార్యాలయం ఎదుట కొనసాగుతున్న విఆర్ఏల దీక్ష శిబిరాన్ని ఎంపీటీసీ ఒగ్గు నర్సయ్య యాదవ్ సందర్శించారు వీఆర్ఏల ఆందోళనకు తమ మద్దతును ప్రకటించారు ఇప్పటికైనా స్పందించి విఆర్ఏలకు ఇచ్చిన హామీ నెరవేర్చాలని ఒగ్గ నర్సయ్య డిమాండ్ చేశారు విఆర్ఏల న్యాయమైన డిమాండ్లనే సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు